అందాల తార శ్రీదేవి కూతురు సడన్ గా తన పెళ్లి సినిమా హంగామా వేరుగా ఉంటుంది ఈ సినీ తారలు విదేశాలలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి అంటోంది నటిగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న ఈ బామ గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలోను సత్తా చాటుతోంది ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మనసులోని మాటను బయటపెట్టింది తన డ్రీమ్ వెడ్డింగ్ గురించి చెప్పుకొచ్చింది పెళ్లి తంతు రెండు మూడు రోజుల్లో ముగిసిపోవాలి కాపీ ఐలాండ్ లో ఒక ప్రైవేట్ బోట్ లో నా గ్యాంగ్ తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకున్నాక తిరుపతిలో నా పెళ్లి చేసుకుంటాను మెహందీ సంగీత్ కార్యక్రమాలు చెన్నైలోని మైలాపూర్ లో ఉన్న అమ్మ నివసించిన ఇంటిలో జరగాలి పెళ్లికి దక్షిణాది సాంప్రదాయ చీర ధరించాలనేది నా కోరిక అని చెప్పింది అంతా బాగానే ఉంది కానీ ఇప్పటికే ఆమె ప్రేమలో పడిందా లేదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి ఆమె ప్రస్తుతం గుడ్ లక్ జర్తో పాటుగా ఒక సౌత్ రీమేక్ లో నటిస్తోంది ఒరే బామర్ది సినిమాలో భావం మరిది రిలేషన్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు దర్శకుడు శశి భావోద్వేగ కథలతో సినిమాలు చేస్తూ దక్షిణాదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు దర్శకుడు శశి ఆయన తెరకెక్కించిన శ్రీను రోజా పూలు బిచ్చగాడు లాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఎమోషనల్ ఫీల్ పంచాయి సిద్ధార్థ్ జీవి ప్రకాష్ కుమార్ హీరోలుగా శశి రూపొందించిన కొత్త సినిమా ఒరే బామ్మర్తి ఆగస్టు పదమూడున థియేటర్ లో విడుదల కాబోతోంది శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో దర్శకుడు శశి సినిమా విశేషాలను పంచుకున్నారు హ్యూమన్ ఎమోషన్స్ లేకుండా నేను ఏ సినిమా చేయను బిచ్చగాడు సినిమాలో తల్లి కొడుకు మధ్య ప్రేమను చూపించారు ఒరే బామ్మర్తి చిత్రంలో బాబా పావమర్తి మధ్య అనుబంధాలను చూపిస్తున్నా బాబా పావమర్తి చాలా ప్రత్యేకమైనది నాకు తెలిసి ప్రతి స్క్రిప్ట్ సినిమాగా మారేందుకు కొంత టైం తీసుకుంటుంది శివప్పు మంజల్ పచ్చే అనే పేరుతో తమిళ్ లో ఈ మూవీని రూపొందించాం తెలుగులో రీమేక్ చేయాలి అనుకున్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు దాంతో డబ్ చేసి విడుదల చేస్తున్నాం బిచ్చగాడు డబ్ డబ్బర్షన్ తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు ఒరే బావమర్తి కథ సిద్ధార్థ్ కు చెప్పాక తనను బావమర్తి క్యారెక్టర్ చేయమని అడిగాను కానీ సిద్ధార్థ్ కు బావ క్యారెక్టర్ నచ్చి అది సెలెక్ట్ చేసుకున్నాడు బావమర్తి క్యారెక్టర్ లో జీవి ప్రకాష్ కుమార్ తప్ప మరొకరు సెట్ కారు అనిపించింది సిద్ధార్థ్ చాలా డెడికేటెడ్ ఆర్టిస్టు జీవి కూడా సూపబ్ గా యాక్ట్ చేశారు ఇందులో యాక్షన్ సీన్స్ బాగా కుదిరాయి ఈ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు దర్శకులు శశి